డ్ నేడు మనము గోజాడు ప్రార్థనను గురించి కొద్ది మాటలు చూద్దాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి కొన్ని మాటలు ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను ఆ న్యాయాధిపతి అనుకొనెను ప్రార్థనలో గోజాడుట ఒక చక్కటి అనుభవం ఒక చిన్న బిడ్డకు ఆహారము కానీ వస్తువు కానీ కావలసి వచ్చినచో తన తల్లినో తండ్రినో అడుగుదురు వారు ఇప్పుడు లేదు ఇప్పుడు వీలుపడదు అని చెప్పినను విడివక వారి వెంట తిరుగుచూ నా కిమ్ము నా కిమ్ము అని ఇచ్చు వరకు కూడా గోజాడుతూ ఉంటారు ఇక్కడ గమనిస్తే దేవునికి భయపడని మనుషులకు లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి వద్దకు ఒక విధవరాలు వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడిగినప్పుడు అతడు ఆమెను లక్ష్య పెట్టకపోయినను ఆమె మాటి మాటికి వెళ్ళి గోజాడుచుండుట వలన ఆ కఠినుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయము తీర్చేను అట్లైనా దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తనుగూర్చి మొర్ర పెట్టుచుండగా ప్రార్థించుచుండగా వారిని గూర్చి న్యాయము తీర్చడా లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఈ మాటలు మనకు ఉన్నాయి గోజాడు ప్రార్థన అనగా పది నిమిషములు లేక ఒక గంటసేపు చేయి ప్రార్థన కాదు ప్రభువా ఇది నెరవేర్చము ప్రభువా నా ప్రార్థన వినుము అని దివారాత్రములు హృదయములో నుండి వచ్చు మూల్గుల ప్రార్థన గోచాడు ప్రార్థన హెబ్రీ రాసిన పత్రిక ఐదు ఏడు వచనాల్లో మనం గమనిస్తే క్రీస్తు శరీర అయి అయ్యున్న దినాలలో మహారోదనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించానని వ్రాయబడి ఉన్నది ఇట్లు ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించుచున్నావా నీకు ముండ్ల వలె సోలముల వలె ఉన్నటువంటి నీ పురుగు వారి కొరకు మారు మనసు పొందని నీ బంధువుల కొరకు గోజాడి ప్రార్థించమని నా మనవి ఈరోజు నీ పొరుగు నీ వారి కొరకు ప్రార్థించి వారికి నీ సాక్ష్యం చెప్పని ఎడల రేపు వారే నీ ప్రక్కలో సోలములుగా మారెదరు సంఖ్యాకాండ ముప్పై మూడు యాభై ఐదులో ఈ మాటలు ఉన్నాయి అంతేకాకుండా భక్తుడైన సమూయలు గారు కూడా మొదటి సమీయలు పన్నెండు ఇరవై మూడులో ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు మనం ప్రార్థించవలసిన వారి కొరకు ప్రార్థించకపోతే అది పాపము అవును కీర్తనల గ్రంథము నూట నలభై ఐదు పద్దెనిమిదిలో గమనిస్తే తన్ను మర్రపెట్టి వారికి అందరికి తనకు నిజముగా మొర్రపెట్టువారిక అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు గమనించుము కనుక నిరుత్సాహపడక ప్రభు సన్నిధిలో గోజాడి మొర్రపెట్టుము తప్పక జవాబు పొందుకొందువు ఈ గోజాడు ప్రార్థన అనుభవంలోనికి నిన్ను నన్ను ప్రభువు నడిపించునుగాక ఆమె